받아 왔던데. పొలోమని ఎంతమంది దిగారు? ఒక్కదైనా కంటిగా అంటున్నారా? చా మరీడు పెద్ద మన్మధుడు. ఒరేయ్ అది చూడండిరా, దేవలోక రథం వస్తుంది. మనసా బండరాయి, పాపం 3 సంవత్సరాల నుంచి నీ కోసం రోజు అక్కడే నుంచుంటున్నాడు. ఇంతవరకు కనీసం అతని మొహం అయినా చూడలేదు. ఎంత బాగుంటాడో తెలుసా? ఏంటి నా పాటి నేను అలా మాట్లాడుతుంటే నువ్వు అసలేం మాట్లాడవేంటి? నీకు కూడా అతనంటే ఇష్టమే కదే. లేదు, మరి అతను బస్టాప్ వచ్చినప్పుడల్లా ఎందుకు టెన్షన్ పడతావు? వదిలే, లేదంటున్నానుగా. అయితే ఓ పని చెయ్యి, అతనితో డైరెక్ట్గా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నన్ను చూడడానికి రావద్దు అని చెప్పేసి. అది కాదే. మరి అతన్ని చూస్తే ప్రేమించడం మొదలు పెడతానేమో అని భయంగా ఉంది. ఆహో, నువ్వు ప్రేమించావు, అతను మాత్రం నేను చుట్టూ తిరగాలి. సెల్ఫిష్. అవును, సెల్ఫిష్. నే నాన్న లేరు, ఇద్దరు చెల్లెళ్ళు, నా మీద నమ్మకంతో ఎంతో కష్టపడి అమ్మ నన్ను చదివిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో. సారీయే, కనీసం తనని కలిసి అతనంటే ఇష్టం లేదని అబద్ధమైనా చెప్పేసి. నీ మౌనంతో అతనిలో ఆశలు రేపొద్దు. నీ కోసం 3 సంవత్సరాలుగా ఎంత ఎదురు చూశాడో నీకు తెలుసుగా. రేపే మన కాలేజ్ లాస్ట్ డే. నీ చూపులే నా ఊపిరి. దీపావళి ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీరే నీరై సమయం వెనుకే చేసా పయనం. అమ్మాయి నన్ను చూడదేంటి? ఐడియా కొంటరా? వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపణ. చెయ్యి చూసిందిరా. నిన్ను చూసిందా? రోజు కొత్తగా నీ సందర్శనం ఆహాన్నది నాలో స్పందనం. నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా. నీ తలపు
మూలలో దళమున కవని ఎన్నో జన్మలని నయనం హృదయం నీవే నీవై సమయం చేసాపయనం తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన అన్నయ్యా సూపర్ బయటిపో Thank you.
నిద్దట్లో కూడా మా మీద నీకు ఎంత ప్రేమమ్మా. Donc voilà, vous avez un cadavre ici. Comme vous pouvez le voir, il est mort et bien mort. On a des traces de nécrose sur le côté. Non, il y a un dream aussi. Silence! On me laisse parler, il y en a un peu de respect pour ce... Ok, vele ni kalaloku chindi. ఆ తిరుపతి వెంకన్న మోడర్న్ అవుతారు మేము వెటకరమా? అది కాదే, అతని మొహం అంతా వెలిగిపోతోంది, అది ఇది అంటుంటావుగా అందుకు. ఆశ, ఆ కళ మాత్రం నిజమైతే అతను ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. Is that an original gun? What? Stop it! They're my friends. Sorry, ma'am. Just go away. Okay, ma'am. I'm so sorry, Richard. Ah, really too sorry. Bad. Don't ruin your friendship. Come on, let's go. This is not the way to treat your friends. He's the person who is the mastermind behind the bomb blast which happened in Mumbai, Delhi, Hyderabad and Meerut. Excuse me? According to Indian intelligence report, this man is staying along with his gang here for the past 6 months. Daddy, yenduku nannu ila torture chestunnaru? Ekkadikella ee weather security undalsindena? So what? Ma'am, we have to go now, right now. Dad? Sorry, gentlemen. So, exhibit his photographs in all the hotels, public places and malls. We have to nab him immediately. Alors, on est venu faire les paysans ici? Combien d'états forats s'il pouvait les passeports? On a donné tellement d'argent et on n'a pas reçu les papiers. Quelqu'un nous a vu? Ne te fâche pas. De 3 jours, c'est son boulot et on aura les papiers. Mais daddy, qu'on a traité tel secours à l'indique la behave chasse tonaro? Traité à une capote, c'est qui le dégât à une capote? Leave me alone. Terrorist me m'a kidnappé chassé. Mais daddy, ne blackmail chasse? You have to follow the protocol. You just shut up, okay? Sramanthi, y'en ta mâtel mariade l'aïe kunda? Atta n'avoran kutuna? Na chief security officer. Oh, na kante atane mukhya vana mâta. అది కాదు శ్రవంతి. ఎందుకు సార్ పాప మనసు బాధపడతారు? శ్రవంతి, నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? కొంచెం అర్థం చేసుకో. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా డాడీ? ఎక్స్క్యూజ్ మీ సార్, ఫ్లైట్ టైం అయింది. సరే, నేను యుఎస్ వెళ్తున్నాను, రావడానికి 10 రోజులు పడుతుంది. జాగ్రత్త అమ్మా. ఓకే డాడీ. హీరో నేనే, రోల్ మోడల్ నేనే,
బౌండరీ లేని కింగ్డమ్ నాదేలే, ఈ ఫ్రీడమ్ నే ఆక్సిజన్ లా పీల్చేస్తా. నేను ఫెరారీ నాదే రహదారి, ఈ స్పీడో మీటర్ నీడల్ తో పని లేదంట. నేను సుడిగాలి మూవింగ్ దీవాలి, నా వాయిస్ కేరి వాల్యూమ్ కంట్రోల్ లేదంట. Into your headset, big neck weapons outside to the fullest. Yow! Round day, round day, round day, morning. Round day, round day, round day, morning. Round down, down my con. Round day, round day, round day, morning. ఏంటండి మీ మేనల్లుడు, ఎప్పుడు గొడవలు కొట్లాటలు, రెండు నెలలుగా సరైనా పోలీస్ స్టేషన్ రాందే అతను నిద్రపట్టదు. ఈసారి మీ వాడు కొట్టింది మంత్రి గారి కొడుకుని, జామీన్ ఇవ్వడం చాలా కష్టం. అయినా మీరు పెద్ద డాక్టర్ కాబట్టి ఈసారి అతను క్షమించి వదిలేస్తున్నా. దొరికిందా బాబాయ్? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడ పోయా? నేనా? మన రమేష్ గారి రూమ్ లోనే ఉన్నాగా. ఆరు ఫ్యామిలీలు, 16 రూములు, జాయింట్ ఫ్యామిలీ నువ్వు వాడుకున్నట్టు ఎవడు వాడుకోవటం లేదురా. మీ నాన్న తిట్టుని తిట్టి తిట్టకుండా తిట్టాడు, ఎందుకు రా ఆయనకి బీపీ తెప్పిస్తావు? టైంకి రావచ్చుగా. ఆ మాట ఇడి చెప్పి బాబాయ్. ఎరా అర్ధరాత్రి పూట అడ్డమైన చోట్ల తిరిగితే ప్రతి అడ్డమైన వాడు మనకి అడ్వైస్ ఇస్తాడని చెప్పానా లేదా? చెప్పావు మిస్. అక్క నేను వస్తున్నా. ఏంట్రా ఇప్పుడా వచ్చేది, ఎక్కడికి వెళ్ళారు? వచ్చాం కదక్క. అవునందుకే జాతర ఏంటి? ఈ రోజు స్కానింగ్ లో నాకు ఆడపిల్ల పుడుతుందని తెలిసింది, అందుకే ఈ పార్టీ. మగపిల్లాడే తెచ్చేవారు కదా? చిచి మగపిల్లాడు పుట్టి మీలా తయారైతే ఐఎమ్ సో లక్కీ. చూసావరా మనం పుట్టి 22 ఏళ్ళు అయింది, ఒక్కసారి మనకు పార్టీ ఇచ్చారా? ఇది ఇంకా పుట్టం కూడా లేదు అప్పుడే పార్టీ అంట. అటాక్. యస్. అరే అనయ్య పొద్దున్న పెట్రోల్ నుంచి 2,000 ఎంత తీసావు? ఏంటి ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ రఘుని చూశాను పబ్లో ఒక అమ్మాయితో. బ్రదర్ డబ్బులు తీసావా లేదా? టాపిక్ డైవర్ట్ చేయమాకు. నీకన్నా అందంగా ఉంచు కన్యా, అదే నా భయం అంతా. ఇంత స్కర్ట్ వేసుకుని కత్తిలా ఉంది కదరా, కత్తిలా ఉంది, షోల్డర్ పైన టాటూ ఉందా? చెప్తా ఒక సంగతి.
2000 కోసం ఛీ సిగ్గులేదు. నీకు తెలిసిపోయిందా? ఛీ సరిపద. సైలెన్స్ సైలెన్స్. ఏయ్ మాట్లాడొద్దు. ఇప్పుడు నాన్నగారు మాట్లాడతారు. నాన్నగారు మాట్లాడండి. ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆపండి, చిన్న పెద్ద లేకుండా ఎంట్రా వెళ్ళగలం, మాట్లాడొద్దు. నాన్నగారు మీరు కూడా మాట్లాడొద్దు, నేను మాట్లాడతాను. సరే, ఈ ఇంట్లో ఇంకో సన్యాసి పుట్టకుండా ఆడపిల్ల పుట్టడం ఒక శుభవార్త అయితే, ఈ సంవత్సరం మన బిజినెస్ టర్న్ ఓవర్ 50 కోట్లు దాటడం మరో శుభవార్త. ఇంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉంది, అది చెప్పడానికి ఈ గ్యాదరింగ్. ఇది గ్యాదరింగ్ కాదు, బాదరింగ్. ప్యారిస్ లో ఉన్న మన పార్ట్నర్స్ అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టామని ప్రపోజల్ పెట్టారు. సరే అన్నాను. ఏంట్రా, మార్కెట్ స్టడీ చేయడానికి మనలోంచి ఒకరిని స్పాన్సర్ చేసి పంపమన్నారు. అందుకే మా జనరేషన్ నుండి కాకుండా మీ జనరేషన్ నుండి ఒకరిని సెలెక్ట్ చేసి పంపిద్దామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు కావాలంటే తోడుగా ఇంకొకరిని తీసుకెళ్ళచ్చు. అల్లుడు గారు ఇవ్వండి. ఇదిగోండి, ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరి పేర్లు దీంట్లో ఉన్నాయి, ఒక్క పేరు తప్ప. ఏ, నా పేరు ఎందుకు వెళ్ళదు? చెప్పకుండానే అది నీ పేరుని తెలుసుకున్నోడివి, ఎందుకు వేయలేదు కూడా తెలిసే ఉంటుందిగా. అయితే ఓ పని చేయండి, నేను మీ కొడుకునే కాదని రాసివ్వండి. మీ ఇల్లు స్టాంప్ పేపర్ తీసుకురా, ఇప్పుడే రాసేస్తా. ఇదంతా మరి నా పేరు వదిలేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతానుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపించి మరి వెళ్తా. జైలుకా? ఎందుకు? ఏంటద్దా, డాక్టర్ చదివావు, స్కానింగ్ చేయడం చట్ట ప్రకారం నారని తెలీదా? వాడు చేసినా చేస్తాడన్నయ్యా. అందుకని వాడి పేరు కూడా వేయండి. నన్ను మెడికల్ కౌన్సిల్లో డిబార్ చేస్తారన్నయ్యా. ఓకే, సాధించారా? మరేమనుకున్నావు? రే రే, నీ పేరు వస్తే నన్ను తీసుకెళ్ళరా. ప్యారిస్ ఇప్పుడు దాకా పుస్తకాలు కూడా సరిగ్గా చూడలేదురా. నిన్న ఛాన్స్ లేదు. రే, ఇంట్లో ఎంతమంది ఉండి కూడా స్రవంత్ ఎప్పుడెళ్ళిందో ఎక్కడికెళ్ళిందో తెలియదంటే మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, స్రవంతి ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరు ఏం తెలియదంటున్నారు. వాళ్ళు నిజం చెప్తున్నారని గ్యారంటీ లేదు, బట్ మీరు ఓకే అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాను సార్. నాన్న, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుందిగా, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే ప్రాబ్లం. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఏ రామ్, ఎలా ఉన్నావురా? ప్రయాణం ఎలా జరిగింది? చాలా సేపు నేను జరుగుతూనే. హైదరాబాద్ ఉన్నప్పుడు వద్దు వద్దు అన్న అర్థమైన చోట్ల తిప్పేవాడు కదరా, ఇప్పుడు ప్యారిస్ మాత్రం ఒక్కడే సింగిల్ వెళ్ళిపోతావా? కడుపు మండుతుందా ఇక్కడ? రే 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 రే, జీవితంలో కొంతమంది చూసి ఈర్ష పడకూడదురా. స్టైల్లో రజనీ, క్రికెట్లో సచిన్, మ్యూజిక్లో రెహమాను, మన ఇంటికి నేను. నాకే పంచడేలా కొడుతున్నాడు అత్త. ఏయ్ రామా, ఇలా ఇలా. ఏ రామ్, ఎలా ఉన్నావు? ఏయ్ లోపలికి వెళ్ళండి. ఏయ్ పోరా, మీరు కొరా చెప్పు. అదృష్టం అని అనకాల కుక్క పిల్ల దొరుకుతుందయ్యయా. ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ప్లీజ్. ఎస్, థాంక్ యూ. కీప్ ది చేంజ్. ఎక్కడ ఉన్నాను? కుక్క దగ్గర. కుక్క పిల్ల, యూరో పాపి. పాపినా? రే రే రే, పాపిన అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వచ్చేటప్పుడు హలో పట్టరా, మర్చిపోకే. సరే, కానీ నువ్వేంట్రా? ఓకే, రమేష్ గారు వదిలేసి వెళ్ళిపోయావు. ఓకే ఓకే. ఇద్దరు కలిసి అమ్మా ఫోన్. ఇదిగోండి బాబు గారు. రే డాడీ, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? వైన్ ఫ్యాక్టరీ ముందు. డాడీ నాకు వైన్ అంటే ఇష్టం, అందుకని వైన్ ఫ్యాక్టరీ అయినా. టూ మచ్ డాడీ. ఒక్కసారి వినక తిరిగి చూడు.
నిన్ను తీసుకొచ్చిన కారు వెళ్ళిపోయి ఉంటుంది. నీ పాస్పోర్ట్ కూడా తీసేసుకుని ఉంటారే. ఒరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుండి నువ్వు ఆ వైన్ ఫ్యాక్టరీలో ఒక్క కూలీవి. నువ్వు తినే తిండి తాగే నీళ్లు అన్ని నువ్వే సంపాదించుకోవాలి. ఆఖరికి నువ్వు ఇండియాకి తిరిగి రావాలంటే అయ్యే ఖర్చు కూడా నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. అంటే గాడిద చాకరీ చేయాలన్నమాట. అప్పుడు నీకు లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. అక్కడే నుండి తప్పించుకోవడం కూడా చాలా కష్టం. అదే ప్యాలెస్ కాదురా రీజన్. ఏంటిదంతా స్కెచ్లు స్కీమ్లు? వాడికి కాదు నాకు కూడా తెలుసు. వాడి బాబు నేను. ఇన్కమ్ ట్యాక్స్ రాయడని నా దగ్గర డబ్బులు కొట్టిస్తాడా? గొడవలు, పోలీస్ స్టేషన్లు, చిచ్చి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేదు. అందుకే ఈ స్కెచ్ వేశాను. పెడ్డాడు అన్నయ్య. మరి ప్యారిస్లో బ్రాంచి, ఆ చీటీలు, అవన్నీ అంతా నా సెటపే. అన్ని చీటీలో వాడి పేరే రాశాను. మరి వాడు కూడా ఇంకొకటి పంపిస్తాను. వాడు ఇంకా ఎవరిని తీసుకెళ్తాడు? ఈ గాడిదనే కదా అనుకున్నాను. వీడి తప్పించుకున్నాడు. జస్ట్ మిస్. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్య. అసలే తల్లి లేని పిల్లాడు. ఈ సెంటిమెంట్ నే వాడు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడికి ఇలా జరగాల్సిందే. అక్కడ వాడి బాస్ మామూలు మనిషి కాదు. వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్డ్, ఐరన్ మ్యాన్, మై ఫ్రెండ్ పుల్లారెడ్డి. ద్రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 25 కేజీలు పందిరా తింటామట, పందిరా తింటామట. కిలో కిలో క్యాబేజావా? మొత్తం ఒకేసారి ఆకలిసిందా? నన్ను కూడా తింటారా? పర్లేదు సార్, చాలా వేసి మెటీరియల్ ఉంది అందులో. సార్, వాడే సార్, మీ ఫ్రెండ్ కృష్ణారావు, హైదరాబాద్, అతని కొడుకు. ఓ, నువ్వేనా? చూడటానికి అమ్మాయికుల్లా ఉన్నావు, పెద్ద కిలాడి వంటగా. ఇక్కడ తోక జాడించావనుకో, కత్తిరించేస్తాను. ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి. లేదనుకో, జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి. 25 కిలోల ద్రాక్ష దొక్కితే 1 బాటిల్ జ్యూస్ వస్తుంది. 1 బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే 1/2 బాటిల్ వాటర్ వస్తుంది. సార్, హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్. 2,25,000 కిలోలు ద్రాక్ష పొడి తొక్కుతే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పుల్లారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాడి నాన్న కూడా ఫ్రెండే. ఏమిటి, దీన్ని ఒక బిజినెస్ కింద నడుపుతున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రిచ్ పోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రిచ్ పోయారు? వైజాగ్లో నన్ను అందరూ రోమియో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి, అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్, అన్సూయ మమ్మీ, కాఫీ ప్లీజ్. అదేంటి, కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు. పొలారెడ్డి అమ్మ అన్సూయమ్మ గారు ఈ కార్లోనే సడన్ గా చచ్చిపోయింది, అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. చచ్చిపోయిన సెంటిమెంట్, బతుకునాలి పనిష్మెంటా? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండు, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండు, రండి. ఏంటి, వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు ఏదవలో. ప్యారిస్ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆపేశారేంట్రా? సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ఈ ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రే. బాబు, ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో, ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను, కష్టపడితే కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ, పంపించానని నువ్వు అనుకుంటున్నావు? వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి, అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా?
బాబాయ్ మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది సూసైడ్ కేసా? అవునండి, మీతోనే మాట్లాడుతాను. పారిస్ లో పిచ్చికి తిరుగుతున్నట్టుంది. అనుభవం గారు, అనుభవం గారు, అయ్యో vas-y attrape le hanskas. Mamme, hey, leave me. Adana. Tappichukovalanu chustavantra? Lakrendra. Hey! Enti chustunav? Anta ni vale. Dukku. Dukku. Jump chestav. Evarto maaradadu idu? Dukkunu kanapadu chachava. Hey! Evarto maaradutunavra? Edidi. ఏంటి ఇది మెంటల్ గానే కిందా? సార్ అమ్మగారు వస్తున్నారు. ఫ్రెండ్ కొడుకు అని చూస్తున్నాను, లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని. సార్ 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 ఇక లోపం లేదు, రాత్రుల జానీని వదలాల్సిందే. జానీని వదిలేస్తే భయపడాలా? తొక్కల జానీలకి టోనీలకి భయపడం ఎక్కడ? ఈసారి నేను ఎక్కడనే కాదురా, అందరం కలిసి చంపేపోదాం. ఎరా రోమియో, ఛాన్సే లేదు. జానీ అంటే ఏమనుకుంటున్నావు? కుక్కపిల్ల కాదు, పులి. పుల్ల సార్, సార్ సార్ నన్ను కాపాడండి సార్. సార్ నేను పొద్దున్న చూశారు కదా. నువ్వా? పొద్దున్న చూసాం కూడా సరిపోయింది, లేకపోతే దెయ్యం అనుకునేవాడిని. దెయ్యం అంటే భయమా సార్ మీకు? వచ్చా. అవును, నువ్వేంటిక్కడ? నలుగురు రౌడీలను వెంట పడ్డారు సార్, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు. ఏం కర్మ సార్ ఇది? ఏ, ఇప్పుడు నా కర్మకేమైంది? ఏం సార్ అలా అంటారు? పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను. ఆ కళ్ళు, ఆ స్టైల్, ఆ పర్సనాలిటీ, నేను టోటలీ ఫ్లాట్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను, కానీ ఇలాగ లూస్ టాకర్ని కాదుగా. కట్టింది, అదే ఫ్లాట్ అయ్యావు. ఫ్లాట్ అయ్యాను, టోటలీ ఫ్లాట్ అయ్యాను. కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్. పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను. ఇక్కడ చూస్తే మీరేదో జైలు. ఏంటి సార్ ఫాదర్ని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు? మరి ఏంటండి, మనిషి అండి అతను. నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి. ఇది లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను. ఈసారి సెకండ్ ర్యాంకే వస్తున్నాను, అడ్జస్ట్ అవ్వనని ఫ్రాంక్ చెప్పాను. కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి. కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్? అక్కడైతే చంపైపోతాను కదా. ప్యారిస్ అన్నాడు, అక్కడ స్లిప్ అయ్యాను, ఇక్కడ బుక్ అయ్యాను. ఫీల్ ఏం చేయాలో
మనకదేంటో. లాక్ 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 లాక్. నేను స్పీడ్గా చెప్పా, అలా టక్ టక్ చెప్పు. జూట్. నా పేరు శ్రవంతి, మాది నెల్లూరు, మెడిసిన్ ఫైనల్ ఇయర్. ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను. చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు. రోజులు గడిచే కొద్దీ నా పరిచయం ప్రేమగా మారింది. దీనికి చాలా రొమాన్స్ ఉంది. పారిస్ వచ్చాయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. వచ్చేసాను. ఏం చేయమంటారు సార్? ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యా. ఏంటి ఎగతాళ? మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయొచ్చా? చెప్పా. జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది. అతని నుంచి తప్పించుకుని వస్తే అతను రౌడీని పంపించాడు. ప్లీజ్ సార్, ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్. ఏం సార్ ఆ సౌండ్? పులి. పులా సొతవా దా. మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. యు నో బ్లూ రేస్? జర్మన్ టెక్నాలజీ. త్రూ ది బ్లూ రేస్ ది క్రియేట్ హై డెఫినేషన్ ఇమేజ్ దట్ మేక్స్ ది ఇమేజ్ లుక్ రియలిస్టిక్. సో అది పులి కాదు, దట్ ఇస్ బ్లూ రే, విచ్ ఇస్ జర్మన్ టెక్నాలజీ. గుడ్ బాయ్. ఒరిజినల్ పులి కాదా? నీకెలా తెలుసు? యు నో బ్లూ రే? యు నో బ్లడీ లెటర్స్ బ్లూ రే. ఇట్స్ అ జర్మన్ టెక్నాలజీ. అది పులి కాదురా, బ్లూ రే అంతే. రే, ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ సైజ్ పెంచాలా? ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూరి అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీ పని? బాబు మేము కూడా. దీనంతటికీ కారణం నువ్వేనా?
సార్ 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 కాపాడండి సార్. ఈరోజు కూడా సార్ నలుగురు సార్ హరి కట్కే చెప్పారు వెంట పడ్డారు సార్. జాన్ ఓ గ్యాంగ్ సార్. మళ్ళీ ప్రొజెక్షన్ స్టార్ట్ చేశారు సార్. జర్మన్ టెక్నాలజీ విత్ చీజ్. కమాన్ కమాన్ కమాన్. బయటకల్ ముందు బయటకల్ ఏంటండి సార్. జర్మన్ టెక్నాలజీ ప్యూర్ చిచి సెన్లా తగులుకున్నావు కదా చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. నేను చంపేస్తా నేను చంపేస్తా నేను చంపేసా బయటకెళ్ళు బయటకెళ్ళు. యాజ్ ఇట్ గెట్ అవుట్. దీనికి నిజం పులేం తెలియదుగా తన దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రాంతి 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 కొరకలేంది ఏం జానే అంత డల్గా ఉన్నావు. కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంత నొప్పిగా ఉందా. సరే సరే ఓ పెగ్గేసుకో చాలు చాలులే వెళ్ళి పని చూసుకో. బయటికి రారా నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు మనం చంపు చెప్పరా. ఇంకేంటి చెప్పేది లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను. ఒకటి రెండు మూడు చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను చేసేటప్పుడు. అయితే ఒక పంజి వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ మామూలు నావల కాదు అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏది అంత బెదిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు నా తెప్పలై నేను పడతా. రేపు నీలోకే అనవసరంగా నోరు పారేసుకున్నా. ఏంటి మళ్ళీ చెంప. ఏమండి ఎవరండి ఆ పెద్దయినా. ఓ ఆయన జాన్వు. అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో వాడిని పెళ్లి చేసుకుంటా అంటారంటండి. 70 ఏళ్ల ముసలాడు మహేష్ బాబులా ఉంటాడా. సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోయినా నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి మీ అందం ఏంటి ఆ ముసలాడు ఏంటండి. మీరే అన్నారుగా నేను చనినని బ్యాడ్ టైం ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో రెండు రోజుల్లో నేను మిస్సెస్ జాన్వూన్ అయిపోతాను. జాన్వూ 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 ఆ పేరు చెప్తే నాకు కూడా కాదండి. మీకేంటి ఇండియాలో అలా అంతే కదా. నాకు వదిలేండి నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు ఆ తర్వాత తిడతారు. షో నేను తిట్టనండి ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్ మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నేను టచ్ చేయకూడదు. నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ గా టచ్ చేయను. పని చేయను అంటున్నారు మరి దానికి అర్థం ఏంటి. పని చేస్తే నాకు చెమట పడుతుంది చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు పొగరు కూడా బాగానే ఉంది. చూసారా చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు. సరే నేను చెప్పినట్టు చెయ్యి దేనికి ఎందుకని అడగద్దు ఓకే. ఎలా డీకే వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ వరీ సార్ ఎలాగైనా శ్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. Yes sir there is someone here who says he is your friend Sarath Son from Hyderabad. ఆ
సెండ్ ఎ మ్యాన్. గుడ్ మార్నింగ్. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్. పాప 6 మంత్స్ బ్యాక్ చనిపోయారు, సో నిన్ను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు, నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చేయకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడిని. కరెక్ట్. నేను చివరిగా శరత్ని చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 డేస్ బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును, నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజ్లో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? హోటల్లో. ఇంటికి రావచ్చుగా? ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతాం. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఇవ్వు. ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈ లోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా అలా చెప్పగలిగావు. అతను ఎవరు? నీకలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా, అతను జాన్ వు ఫ్రెండ్. అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవే దుత్రవే పూర్వా. ఊజవే దుత్రవే పూర్వా. హే రామ్, అచ్చుడు అక్కడికి వెళ్ళి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? ఊజవే దుత్రవే పూర్వా. నువ్వేదో రోడ్డు మీద చెయ్యి. ఏంట్రా సైలెంట్ గా ఉన్నా? మన సొంత ఊరు ఏదన్నా? నెల్లూరా? నెల్లూరు. నెల్లూరు. జాన్ వు? జాన్ వు. జాన్ వు. జాన్ వుకి ఏమైంది ఇప్పుడు? అడిగేం కాలేదు కానీ, అక్కడ కొంచెం యంగ్ ఉండుంటే ఇప్పటికి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాను కదా. కానీ ఆడ ముసలుడు అయిపోయాడు, నువ్వు వదిలేశావు. ఏంట్రా అదోలా మాట్లాడుతున్నా? శ్రవంతి, నీ ప్రేమ నిజమైంది అయితే జాన్ వును పెళ్లి చేసుకో. దా. ఎక్కడికి? జాన్ వు దగ్గరికి. దా. నా దగ్గర రావద్దు, నేను రాను. అయితే ఇక నుంచి నువ్వు కూడా నా వెనక రావద్దు. గుడ్ బై. రామ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రామ్ బై. Hey, man! Hey, what are we?
నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా, నేను అతన్ని నిజంగానే ప్రేమించాను, కానీ అతను మంచివాడే కాదు. ఎలా కనబడుతున్నా నీకు? నా పిచ్చోడు అనుకున్నావా? నాకంతా తెలిసిపోయింది. అంబాసిడర్ కూతురు వేయండి, ఇంకోసారి జాన్ వు జాంక అంటే ఫేక్ పిసుకుతా. ఫ్రాడ్ ఫ్రాడ్ ఎవరు ఫ్రాడ్? ఆఫ్టర్ ఆల్ రెండు రోజులు ఫ్యాక్టరీలో ఉండలేకపోయా. అలాంటిది నేను 10 సంవత్సరాలు ఒక ప్రిజనర్ లా బతికాను. ఎక్కడికెళ్ళినా సెక్యూరిటీ, నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు. టార్చర్ అనుభవించాను, నా వల్ల కాలేదు, అందుకే నా లైఫ్ నేనే బతకాలనుకున్నాను. ఎంతప్ప ఒక్కదాన్నే ఇండియా వెళ్ళడానికి భయం వేసింది, అప్పుడు నువ్వు కనిపించావు. హైదరాబాద్ లో సవిత అని నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, గాంధీ హాస్పిటల్లో డాక్టర్. నేను మెడిసిన్ చదివాను, తన హెల్త్ తో అక్కడ సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకో 2 రోజులు మా నాన్న మనుషుల నుంచి తప్పించుకుంటే లైఫ్ అంతా ఫ్రీడమ్. ప్లీజ్ హెల్ప్ చే. హెల్ప్గా చేస్తాలే, కానీ నాకు 10,000 యూరోస్ కావాలి. ఏంటి జోకా ఉందా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? మరి ఫ్లైట్ టికెట్ కి డబ్బులు కావాలంటే తర్వాత ఇస్తానను, అప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు? రామ్, అది చాలా రిస్కీ, లాస్ట్ మినిట్ లో గానీ ఐడియా వాడకూడదు, లేకపోతే దొరికిపోతాం. దొరికిపోతాం కాదు, దొరికిపోతావు. నేను పారిస్ కేవన్ కనైతే వచ్చానో అది జరగాలి, లేకపోతే రేపు డైరెక్ట్ గా మీ నాన్న కలుస్తా. నా పాస్పోర్ట్ కోసం కాదు, నేను పర్మనెంట్ గా బుక్ చేయడం కోసం. ఏమంటావు, డీలా నో డీలా? యూనివర్సిటీ క్యాంపస్ లో మెయిన్ బిల్డింగ్ కెళ్ళు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళు. హాల్లో వరుసగా స్టాచ్యూస్ ఉంటాయి, అందులో 3rd one ఆల్బర్ట్ రిచర్డ్ స్టాచ్యూ. దాని వెనకే నా లాకర్ కీ ఉంటుంది, లాకర్ నంబర్ 1133. అందులో ఉన్న బ్రౌన్ పౌచ్ లో నా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. శ్రవంతి ఎక్కడ? అది నేను శ్రవంతి ఫ్రెండ్ని. దయచేసి తనని ఇంటికి వెళ్ళమని చెప్పు, కనీసం వాళ్ళ డాడీకైనా ఫోన్ చేయమని చెప్పు. పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఓకే. ఎలా కొడుకా, ఎలా ఉన్నావు? జీవితం అందరికి గుణపాఠం కావాలి నాన్న, ఒకసారి అందరినీ పిలిస్తే చాలా 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 చెప్పాలి. తప్పకుండా పిలుస్తా నాన్న. ఇదిగో రమేష్, రమేష్, సుకన్య, గోపి అందరూ ఇలా రండి. నాన్న అందరూ వచ్చారా? నాన్న ఇప్పుడు ఒకసారి స్పీకర్ ఆన్ చేయి నాన్న. ఓకే ఓకే, చేసే చెప్పు, నీ బాధ అంతా కక్కేసాయి.
ఎంతో ఏడుస్తో ఏడు చేసే తర్వాత ఫోన్ చేయడానికి కూడా డబ్బులు ఉండు. క్షమించండి నాన్న, లైఫ్ అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న అని అంటాను అనుకున్నావా మిస్టర్ డాడీ? ఏంటే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పిస్తారా? కామెడీ ట్రై చేయకండి డాడ్. రాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇదెవరు? ఓ, ఫారెన్ బాటిల్ లో లోకల్ లిక్కర్ పోసుకుని తాగుతూ అందరికి బిల్డప్ ఇచ్చే రాఘవ్ బాబాయ్. రామ్, ఏంట్రా మాటలు? చెప్పు నాన్నా. చెప్పరా? రే చెప్పరా. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపి నన్ను మోసం చేసావు కదా. మా అమ్మగారు బతుకుంటే నాకు ఇలా జరగనిచ్చేదా? రే, నాకు కూడా నువ్వు వెళ్ళేంత వరకు తెలీదురా. నా మాట విని కొన్ని రోజులు ఓపిక పట్టి మీ నాన్న చెప్పినట్టు ఉండొచ్చాయి. ఏంటద్దా, నా తాడుకుంటున్నారా? చూడు మిస్టర్ పట్టపగల కృష్ణారావు, నా లైఫ్ చెక్అట్ చేసినందుకు, ఒక ఇండియన్ సిటిజన్ ఎంతగా టార్చర్ పెట్టినందుకు ఐపీసీ సెక్షన్ నంబర్ 8, 10, 15, 20 ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను లోపలికి తొయిలా. నేను నీ కాదు. గెక్కో గెక్కో ఎక్కిందే బారీ మొత్తం జుమ్మందే.
ప్యారిస్ అంతా తిరగలేదా? అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. 18 గంటల నుండి పడుకునే ఉన్నా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. నిన్ను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి 3 o'clock రమ్మన్నారు. ఇప్పుడు టైం 4 అయింది. ఇంకా 1 hour ఎంబసీ ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. 8 o'clock ఫ్లైట్. నాకు నమ్మకం లేదు. నాకుంది. రా, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. నువ్వు పాస్పోర్ట్ తీసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చి నేను కనపడకపోతే సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేద్దాం. నువ్వు వెళ్ళిపో. అలా జరగదు. మనతరం కలిసి ఇండియా కలుద్దాం అంతే. ఇట్ షుడ్ గెట్ సర్క్యులేటెడ్ ఇమీడియట్లీ. హలో అంకుల్. డికే, నా ఫ్రెండ్ కొడుకని చెప్పానే, ఇతనే. హలో. పాస్పోర్ట్ రెడీ అయిందో లేదో ఒకసారి డేవిడ్ని కనుక్కో. షూర్ సార్. హలో శుభం. డేవిడ్ కమ్ ఇన్. వాట్? ఆర్ యూ ష్యూర్? డామ్ ఇట్. ఏమైంది సార్? శ్రవంత్ అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయింది. అంటే తను ఇక్కడే ఉంది. ఏంటో మీరు వెతుకుతోంది సార్? కొంచెం ఆ ఫోన్ ఇస్తారా? హలో, డీకే హియర్. ఏటీఎంలో విత్డ్రా చేస్తే సెక్యూరిటీ కెమెరాలో అంతా రికార్డ్ అవుతుందిగా. ఆ వీడియో ఫుటేజ్ వెంటనే ఎంబసీకి మెయిల్ పంపించండి ఇమీడియట్లీ. సార్, ఒక 5 minutes ఎవరు విత్డ్రా చేశారో తెలిసిపోతుంది. ఎవరో ఎందుకు చేస్తారు? శ్రవంతే చేస్తుంటుంది. అంకుల్, నా పాస్పోర్ట్ త్వరగా ఇచ్చే. వాట్ ఆర్ యు డూయింగ్? వెయిట్ బాబు, మేము వేరే టెన్షన్లో ఉన్నాం. నీ పాస్పోర్ట్ రేపు వచ్చి తీసుకో. అది కాదు అంకుల్, కొంచెం గెట్ అవుట్. ఐ సే, ఐ సెడ్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, పాస్పోర్ట్ ఇస్ రెడీ. ఓ, దట్స్ గుడ్. ఓకే, యు కెన్ గో. థాంక్స్ సార్. ఫేస్ కవర్ చేసుకున్నాడు. డీకే, నువ్వు చెప్పిన 2 reasons రాంగ్ అనిపిస్తున్నాయి. తను దొంగ కాదు, తన ఫ్రెండ్ కూడా కాదు. దెన్ సార్? ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్. శ్రవంతి విషయంలో చిన్నప్పటి నుంచి నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. సెక్యూరిటీకి దొరికిపోయానని అర్థం. నా కోసం వెయిట్ చేయొద్దు. నువ్వు వెళ్ళిపో. సార్, ప్లీజ్ టేక్ మీ సార్. గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. డాక్టర్ సవిత, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ సవిత, ఫస్ట్ ఫ్లోర్ ఐసీయూలో ఉన్నారు. థ్యాంక్స్. ఎస్, ఎవరు కావాలి మీకు? డాక్టర్ సవిత. నేనే, చెప్పండి. హలో అండి, నేను శ్రవంతి ఫ్రెండ్ని. శ్రవంత? శ్రవంత్ ఎవరు? అదేండి, శ్రవంతి ప్యారిస్ లో ఉంటది, మెడికల్ స్టూడెంట్, మీ ఫ్రెండ్. సారీ, నాకే శ్రవంతి తెలియదు. ఐ థింక్ యూఆర్ మిస్టేకెన్. అయినా కానీ ఐసీయూ, మీరు లోపల రాకూడదు. ప్లీజ్ బయట వెయిట్ చేయండి. డాక్టర్ సవిత మీరే కదా? అవును. లేదండి, శ్రవంతి మీ గురించి చెప్పింది. తను కూడా మిమ్మల్ని చూడు. శ్రవంతికేమేం డాక్టర్? ఈ అమ్మాయి పేరు శ్రవంతియా? ఈ అమ్మాయి మీకు తెలుసా? జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇన్ నాతో ఎయిర్పోర్ట్ లో ఉంది. ఇంతలో తనకేమేం డాక్టర్? యాక్సిడెంట్ కేసు.
వారం క్రితం అడ్మిట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కోమాలో ఉంది. తను ఎవరో ఏంటో తెలియక మేము చాలా వరి అవుతున్నాం. వారం క్రితం అడ్మిట్ చేసుకున్నారా? మీరు ఇక్కడే ఉండండి, నేను మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడుతాను. సార్, లాస్ట్ వీక్ కోమా పేషెంట్ అడ్మిట్ చేసుకున్నాను కదా, దానికి సంబంధించి మంచి వచ్చాడు సార్. నీకేం కాలేదు కదా? అవును, అమ్మని చూసావా? అచ్చని ఇలాగనే ఉంది. ఇది చూపించడానికే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాను రా. మీ సిస్టరా? ఏమేం శ్రావతి? నాకు కూడా నీలాగే లైఫ్ నింజా చేయాలని చాలా ఉత్సాహంగా ఉండేదిరా. కానీ మా నాన్నగారున్న పొజిషన్ వల్ల ఎప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య పెరిగాను. ఆయనకున్న పదవి హోదా, నా ఫ్రీడమ్ అంతా మింగేశాయి. 2 వారాల క్రితం మా నాన్నగారు కాన్ఫరెన్స్ కోసం అమెరికా వెళ్లారు. అదే అవకాశంగా తీసుకుని మాధవ్ అంకుల్ సహాయంతో సెక్యూరిటీకి తెలియకుండా ఒక్కదాన్నే బయటికి వెళ్లి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఒకరోజు నా కార్ ట్రబుల్ ఇచ్చి నేను రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండగా అమెరికాలో మా నాన్నగారితో పాటు ఉండాల్సిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకేని ప్యారిస్ లో చూసి అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. ఇండియన్ గవర్నమెంట్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ని డీకే కలవడం చూసి షాక్ అయ్యాను. చూసిన డీకే చంపడానికి వెంటపడ్డాడు. ఈ విషయం మా నాన్నగారితో చెప్పాలని ఎంతో ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ కలవలేదు. Hello, excuse me. Any problem? Please, he's trying to kill me. Save me, please. Please. What's your problem? Hey, man. ఎవరికి ఎక్కడికి ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మొత్తం నెట్వర్క్ వాడి చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నతో చెప్పిన ఆయన కూడా నమ్మరు. డీకేకి నా మీద అనుమానంగా ఉంది. ఇప్పుడు నేను బయటికి పంపించినందుకు నేను కూడా దొరికిపోతాను. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. నేను ప్యారిస్ లో ఉండడం సేఫ్ కాదని నన్ను ఇండియాకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు మాధవ్ అంకుల్. ఇదిగో డూప్లికేట్ పాస్పోర్ట్, పేరు కూడా కల్పన. నిన్ను కాపాడడానికి వేరే దారి దొరకలేదమ్మా. ఇంకో గంటలో హైదరాబాద్ ఫ్లైట్ ఉంది, అక్కడ దిగిన వెంటనే సీతారాం అని నా ఫ్రెండ్ నిన్ను పికప్ చేసుకుంటాడు. నువ్వు అతని ఫోన్ నుంచే నాతో మాట్లాడు. అప్పటి వరకు మీ నాన్నతో గానీ వేరెవరితో గానీ మాట్లాడద్దు. ఆ డీకే గడికి దొరికిపోతావు. ఒకవేళ ఇమిగ్రేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడంతా మనాళ్లే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడేం పనిరా నీకు? ఫారెన్ నుండి మా కజిన్ వస్తుంటే. జైలు నుంచి విడుదలే 1 రోజులు కూడా కాలేదు, అప్పుడే కొత్త దందా షురూ చేసావా? ఈసారి ఎవరికి రా స్కెచ్? మైక్రోసాఫ్ట్ దీంట్లో ఎప్పుడు జాయిన్ అయ్యవరా? జైలు నుంచి రిక్రూట్మెంటా? మాధవ్ అంకుల్ పంపిన వ్యక్తి ఒక క్రిమినల్ అని నాకు అర్థమైంది. వాళ్ళ నుండి కూడా తప్పించుకుని వెళ్ళిపోయాను. తోలు తీస్తా, జాగ్రత్త. సార్ సార్, అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాడు. రైడు గిరిగా, నువ్వు రెడీగా ఉన్నావా?
మర్చిపోయిందనా? దాని ఎవడి ఏమి చెక్ చేయండి. సరే చూడండి, చచ్చిపోయిందని అంత కన్ఫర్మ్ గల చెప్తున్నారా? చోళ్ళ నుంచి రక్తం వస్తే చచ్చినట్టానా? నేను డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయామని నిర్ధారించి బాడీలను మార్చరీకి పంపించారు. గిరి, ఏమైంది? యాక్సిడెంట్ కేసు మేడం, స్పాట్ లోనే చచ్చిపోయింది. బతుకున్న వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం చనిపోయిన వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా. అలా డాక్టర్ సవిత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ సంగతి మా నాన్నగారికి చెప్పాలని ఎంత ప్రయత్నించినా నా మాటలు ఆయనకి వినిపించలేదు. శ్రవంతి ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేశాం, ఎవరు ఏం తెలియదు అంటున్నారు. డాడీ వండి నమ్ముతూ వాడు అబద్ధం చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటుంటుంది, ఇక్కడే ఎక్కడ ఉండుంటుందిలే. ఈ విషయం బయటికి తెలిస్తే మనకే తొందరపడి ఇక్కడే చంపేస్తుంటే మనం ఈజీగా దొరికిపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ తనే వెళ్ళిపోయిందని ఆయన నోటితోటే చెప్పేలా చేశాం. దీనంతటికీ కారణం డీకే మాధవ్ అంకల్ అని నాకు తెలిసినా ఎవరికి చెప్పలేకపోయాను. ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథలా చావబోతున్నానని నాకు అర్థమైంది. అన్ని ఆశలు వదులుకున్న నాకు నీ పిలుపు తిరిగి ప్రాణం పోసింది. ఇన్ని వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నన్ను చూసిన ఒకే ఒక్క మనిషివి నువ్వే, నాతో మాట్లాడిన ఒకే ఒక్క మనిషివి కూడా నువ్వే. జరిగిందంతా నీకు అప్పుడే చెప్తామనుకున్నాను, కానీ నువ్వు నమ్మకపోతే నాకున్న ఒకే ఒక్క ఆధారం కూడా పోతుందని భయపడ్డాను. అందుకే నేను ఇంత దూరం తీసుకొచ్చాను. నీకు నన్ను చూపించిన తర్వాతే నిజం చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు నా పరిస్థితి గురించి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అది నేనే రామ్. ఆశ్చర్యంగా ఉంది కదా, ఎంతమంది ఉన్న ప్రపంచంలో నువ్వు నాకు మాత్రం ఎంత కనిపిస్తున్నావు. నీ మాట నాకు మాత్రం ఎందుకు అనిపిస్తుంది? ఎందుకో నాకు కూడా తెలియడం లేదు. ఎందుకంట నిన్నెందుకు చూడలేదు? నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. ఆఫ్రికాలో ఎక్కడ? ఆఫ్రికా అంటే ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, అది ఒక ఖండం. అక్కడ 56 దేశాలు ఉన్నాయి. 100,39,56,099 జనం ఉన్నారు. వాడు సూపర్ సార్, ఇవాళ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. కానీ నీ దగ్గర నుంచి ఏమీ రావట్లేదు. సార్ నాతో ఐడియా, ఆఫ్రికా మొత్తానికి అమ్మాయి ఫోటో ఆడిస్తే ఎలా ఉంటుంది? నీకున్నది నాకున్నది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. సరదా కోసం సజెషన్స్ ఇవ్వద్దు, ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఏదైనా గుర్తొస్తే వచ్చి చెప్పు. ఓకే సార్. పెన్ను నాది. సరే సార్. ఏంటి, ఎందుకు ఆయన ఇలా కన్ఫ్యూజ్ చేశా? ఎందుకు నేనే ఇక్కడ కన్ఫ్యూజ్ లేడుస్తుంటే మళ్ళీ వాడు. అవును, నువ్వు ఎందుకు ఇద్దాయి?
చచ్చిపోతున్న కదా ఏమంటారు, ఇంకా బతికేమంటారు. పోనీ ఆత్మ, ఐ మీన్ సోల్, ఏదోటనుకో, ముందు నెమ్మదిగా మాట్లాడు. యా, అందరూ నిన్నే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా. రామ్, మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి. ఉన్న ఫోర్స్ సరిపో సార్, అడిషనల్ ఫోర్స్ పంపించండి ప్లీజ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏంటి గొడవ? వాళ్ళ నాయకుడు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే చనిపోతాడని డాక్టర్లు చెప్పారు, అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దానికి ఇంత గోళ. హే, డోంట్ ఎలవ్ ఇన్సైడ్. బాస్, ప్యారిస్ కు ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ. సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఎవరో ఏంటని మాత్రమే అడగండి. మీరు మీ కూతురు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసు. తను ఇక్కడ హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉంది. దీనంతటికీ కారణం మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీకే. వారికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్ ఉంది. ఈ విషయం మీ కూతురు తెలిసిపోయిందని తను కూడా చంపడం చూశాడు. మీరు త్వరగా రండి సార్, మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. షీ బ్యాడ్లీ నీడ్స్ యువర్ హెల్ప్. హూ ఇస్ దట్ డీకే? ఎనీథింగ్ ఇంపార్టెంట్? రాంగ్ నెంబర్ సార్. విత్ యూర్ పర్మిషన్, సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. సార్, ఒక లవ్ స్టోరీ క్లైమాక్స్ లో ఉంది, చిన్న సెటిల్మెంట్. చెప్పండి. ఆ అమ్మాయిని చంపకుండా ఎందుకు వదిలేశావు? ఏం చెప్తున్నారు సార్? ఆన్ ద స్పాట్ పోయింది. బాడీ గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంది. మార్చురీలో కాదురా, ఐసీయూలో ఉంది. అక్కడి నుంచి వాడు ఎవడో ఫోన్ చేశాడు, వెళ్ళి వాడి ఇద్దరు సంగతి చూడు. అది బతుకుంటే నా ప్రాణాలకే డేంజర్. రామ్, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎలాగో మా నాన్నగారు వచ్చేస్తున్నారుగా, ఇక ఆయన చూసుకుంటారు. నువ్వు బయలుదేరు. మీ నాన్నగారు వచ్చేస్తున్నారు కదా. ఏంటి అదోలా మాట్లాడుతున్నా? ఏం లేదు, జాన్ వుని లవర్ అని చెప్పింది ఒక అబద్ధం. ఫస్ట్ టైం నన్ను చూడగానే నువ్వు ఫ్లాట్ అయినని చెప్పింది కూడా ఒక అబద్ధం. అలాగే మన పరిచయం కూడా ఒక అబద్ధం కాపోతుంది కదా. డాక్టర్, ఫ్రెష్ సిలిండర్ కనెక్ట్ చేయండి, ప్రెషర్ ఇంక్రీజ్ చేయండి క్విక్. బయట ఉన్న మీకు లోపల ఆక్సిజన్ అయిపోయిందని ఎలా తెలిసింది? అది ఏంటి, నాకెందుకు అనిపించి వచ్చాను. సో అక్కడ ఏదైనా జరిగితే దాని రియాక్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీ నాన్నగారు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండటం మంచిది. ఎంతసేపు ఇలా కూర్చుంటా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు కదా, కనీసం కిందకెళ్ళేమైనా తినరా ప్లీజ్. అయితే మనం మాట్లాడింది మీ నాన్నతో కాదనమాట. రేక్, నేను శివాన్ మాట్లాడుతున్నాను. అర్జెంటుగా 10,000 తీసుకుని గాంధీ హాస్పిటల్కి వచ్చాయి. మామని డిస్చార్జ్ చేయాలి. ఎందుకంటామట్రా, ఇక్కడ రాజన్నని ఎవరు పెద్ద చచ్చిపోయారంట. ఆ మ్యాటర్ లీక్ అయిపోయే లోపల మామని తీసుకెళ్ళిపోదాం. రాజన్న చచ్చిపోయారంట్రా.
ప్రతిక్షణం డేంజరే, అర్జెంట్గా షిఫ్ట్ చేయాలి. ప్లీజ్ 2 డేస్ టైం ఇవ్వండి. కే తీసుకో, 3 డేస్ తీసుకో. పని జరగకపోతే నువ్వు ఉండవు. డీకే, ఎందుకో మనం దొరికిపోతామని భయంగా ఉంది. భయంతో బతకూడదు, అది ఇంకా భయంకరం. రామ్ గారు వచ్చారు మేడం. రామ్ వచ్చాడా? అవునండి. ఎవరో పేషెంట్ తీసుకొచ్చి అడ్మిట్ చేసుకోమంటున్నారు. సరే వెళ్ళి అడ్మిట్ చేసుకోండి, నేను వస్తున్నాను. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి? ఆత్మ అంట, బాడీ ఇక్కడుందంట, ఆత్మ అక్కడుందంట. అక్కడే ఉందత్త. రే, అది చేయి మాకు. నిన్ను ఎలా నమ్మించాలో తెలియట్లేదు అత్త. అత్త, ఒక నిమిషం. శ్రవంతి, నోకలికెళ్ళు. రా అత్త. ఏం చేస్తున్నావురా? వెళ్ళు, చేతులు అనుకుపెట్టు. చేతులు అనుకుపెట్టు. ఇప్పుడు నీ వేళ్లతో ఏదో ఒక నంబర్ చూపించు. చెప్పు. 2. 2. 5. 5. 3. 3. 1. 1. 2. 2. 2. 2. 2. 2. మార్చడం లేదురా, అవే 2 వేళ్ళు చూపిస్తున్నారు. 2. 2. 2. ఎంత అవే 2 వేళ్ళు చూపిస్తావు? ఇప్పటికైనా నన్ను నమ్ముతావత్త? ఒక మనిషి ప్రాణాలతో ఉండగానే ఆ మనిషి ఆత్మ ఎలా బయటకు వస్తుంది స్వామి? అంతేగాక ఆ ఆత్మ మావాడి కళ్ళకి మాత్రమే ఎలా కనిపిస్తోంది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి ఇలా జరుగుతోంది? సమయం పయనం తదుపరి జన్మ కైన జాలి చూసే వీలుందండి ఈ క్షణ. ఈ ప్రపంచంలో విజ్ఞానానికి శాస్త్రానికి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మతాల్లో మనిషి బ్రతికుండగానే ఆత్మ కూడా బయటకొస్తుందనే నమ్మకం ఉంది. అయితే మనిషి చనిపోయిన తరువాతే దేహం వదలి ఆత్మ బయటికొస్తుందనేది హిందూ మత నమ్మకం. ఇదంతా జరగడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదిప్పుడు చెప్పినా నువ్వు నమ్మవు. జరగబోయేది జరుగుతుంది. నీ వల్ల చేతనైంది, నువ్వు చెయ్యి. వెళ్ళిరా. ఇంతకీ కారణమేంటి స్వామి? మనిషికి 7 జన్మలు. గత 6 జన్మలుగా వాళ్ల ప్రేమ విఫలమవుతోంది. ఇప్పుడిది ఆఖరి జన్మ. ఇప్పటికైనా ఆ ప్రేమ సఫలమవ్వాలని పరితపిస్తోంది. అయ్యో పాపం, ఈ జన్మకైనా ఆ ప్రేమ ఫలిస్తుందా స్వామి? ఇది విధికి ప్రేమకు జరిగే పోరాటం. ఇందులో విధిదే జయం, విధిదే జయం. వాళ్ళ ప్రేమే గెలవాలని ప్రార్థించండి స్వామి. ఈశ్వర, ఆవిడిప్పుడేం మాట్లాడలేరా? నా కండిషన్ అలాంటిది, బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయింది, అది కరగాలి, చాలా క్రిటికల్, బ్రతకడం కష్టం, అందుకే నీతో చెప్పడానికి భయపడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నా? నేను మెడికల్ స్టూడెంట్ని, రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాతే చెప్తున్నాను. తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా? రే, నీకెలా తెలుసురా? తను బతకడం కష్టమా? లేదు నాన్న, ఛాన్స్ ఉంది. ఈ మధ్య జర్మనీలో మెడిసిన్ కనుక్కున్నారు, దాన్ని బ్లడ్ వెజల్స్ ద్వారా బ్రెయిన్కి ప్రతి 48 hours ఓ డోస్ చొప్పున 3 doses ఇస్తే ఆ క్లాట్ కరిగి పేషెంట్ కోమాలోంచి బయటకొచ్చే అవకాశం ఉందిరా. బట్ దీనిలో రిస్క్ ఉంది. ఈ డోస్ ఇవ్వడం స్టార్ట్ చేశామంటే తరువాతి 2 doses కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా
పేషెంట్ హార్ట్ సీజ్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఓ పేషెంట్కి ఇలా జరిగిందిరా. మొదటి డోస్ ఇచ్చి రెండో డోస్ లేట్ అయిన కారణంగా అతను చనిపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ పేషెంట్ కోసం అని తెప్పించిన ఆ రెండు డోసులు ఇక్కడే ఉన్నాయి. మూడో డోస్ జర్మనీ నుంచి తెప్పించాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది. మనం స్టార్ట్ చేయొచ్చురా. తనకి సంబంధించిన వాళ్ళకి చెప్పకుండా చేస్తే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుంది. నువ్వు స్టార్ట్ చేస్తా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేస్తా. ఇంకో నాలుగు రోజుల్లో ఈ అమ్మాయి లేచి నించున్నట్టు చేస్తాను చూడు. నీకంతా మంచే జరుగుతుంది, నువ్వు తప్పకుండా బతుకుతావు అమ్మా. రామ్, నాకు మీ వాళ్ళని చూడాలని ఉంది. అత్త ఇంటికెళ్దామా? అప్పుడు గనక నువ్వు నాకు దొరుకుంటే నేనే చంపేసి ఉండేదాన్ని వెధవ. ఇంటికి వస్తాడట ఇంటికి. ఏది ఆ అమ్మాయి ఎక్కడా? ఓ చూడమ్మా, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి. రేయ్, నీకు ఇంటికి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే మానుకో. లెట్స్ గో ఫాస్ట్, కమ్ కమ్ కమ్. రండి రండి రండి. మీడియా మీకు గవర్నమెంట్ బెస్ట్ ఇండస్ట్రీ ఇస్తే వాడి ఇచ్చింది. మీరు తినండి, డోంట్ స్టాప్. సార్, మీరు రోజుకి ఎన్ని నీళ్ళు తింటారు సార్? ఈ స్టేట్ లో ఉండే ఇండస్ట్రీలెస్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, గార్డెన్ లోకి వచ్చి నేను మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు చెప్పండి, అవార్డు పేరేంటి? ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. ఇది అవార్డులా లేదు, సన్మాన పత్రంలా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది. ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను చెప్పమంటారా? నాన్న, వాళ్ళ అన్నే ఫీలింగ్ అడిగారు, మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో. నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మాకు షాకింగ్గా ఉంది. మన స్టేట్ లో ఇంత మంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉండగా అవార్డు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా? అరుండగా కూడా ఉంది. ఈ మీ విజయం వెనక ఎవరున్నారనుకుంటున్నారు? అదే తెలుసుకోవాలి కదన్నయ్య. వెనక ముందా ఎవరు లేరు, నా కష్టం తప్ప. మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు. రేవతి, వాడి గురించి ఎందుకు? సార్, ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? పారిస్ లో ఉన్నాడు. అన్నయ్య తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సింది వాడేనని పారిస్ పంపించాడు మా అన్నయ్య. కదన్నయ్య, మీరు అతన్ని మిస్ అవుతున్నారా? ఏ తండ్రి తన కొడుకుని మిస్ అవ్వడు? సూపర్ డాడీ. కంగ్రాచులేషన్స్ డాడీ. డాడీ, మీరు ఒక మంచి తండ్రి కాదు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రేరే, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వరా. రేవతి అన్నయ్య, మీడియా అన్నయ్య. అబ్బా సరే పో డాడీ. నన్ను ఇంట్లో పిక్. ఆర్ యూ షూర్ డాడీ? యా 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 షూర్, వెళ్ళు. ఓకే, వన్ సెకండ్. ఏ క్లోజ్ అప్ మై డాడీ. ఏ, నువ్వు పెద్ద దొంగవి. యా. Hey, Babai, what up? నీ టైం మార్ని మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న, అందుకే జస్ట్ మిస్. పంపిందే మనం కదా. జస్ట్ ట్విస్ట్. రై, ఇదంతా నీ స్కెచ్చా? ఉండు, మీ నాన్నకి చెప్తాను. బాబాయ్. ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో ఉన్న స్కాచ్ కొడతారు. నేనేరా? ఎనీథింగ్ సీరియస్ సార్? నా కూతురు హైదరాబాద్ లో ఉంది.
ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు చూడు, వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు. అది మాత్రమే కాదు టీకే, నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉండేవాడినో నా కూతురు ఒక్కదానికే తెలుసు. అదంతా వాడికిలా తెలిసింది. సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది. వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు. బట్ స్రవంతి దానికి 5 రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది. ఎందుకో తెలీదు, బయటికి చెప్పడానికి చాలా భయంగా ఉంది. నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ అవార్డు అదంతా వాడాడిన డ్రామానా? అవునా, చంటిగా రాత్రి తాగిన మొత్తంలో మొత్తం చెప్పేశాడు. నేనా చెప్పకూడదు అనుకున్నానే చెప్పేశానా? జస్ట్ మిస్ నాన్నగారు ఆ స్టెప్పులు చూడండి. పాపం వీడింకా ఆ మత్తులోనే ఉన్నాడు. కొండవీటి సింహంలో NTR నడక కూడా మారిపోయింది. పాప అన్నయ్యకి నిజం చెప్పేద్దాం నాన్న. బాగా ఆలోచించుకోండి, ఆల్రెడీ అన్నయ్య 8 వీక్. వద్దురా, వాడికి నిజం ఎప్పటికీ తెలియకూడదు. సావిత్రి నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాని. ఓ చాలా పెద్దవాడు వచ్చింది. అవాడి పేరేంట? అవాడి పేరేంట్రా? ఉద్యోగరత్న ప్రారంగధ పండిత అతిరథ పూజ్య ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి. అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావు. బాధపడకనయ్య, శాటిలైట్లు అన్ని పైనే ఉంటాయి కదా, వదినికి మనకన్న ముందే తెలుసు. రేవతి అనయ్య, నిన్న రాత్రంతా టీవీ చూశాను, పొద్దున్నే పేపర్లన్నీ చూశాను, మన న్యూస్ ఎక్కడ రాలేదండి? అది అనయ్య, ఇది మామూలు అవార్డా? చాలా ప్రెస్టీజియస్ అవార్డు కదా, ఏ సంక్రాంతికో దీపావళికో TRP రేటింగ్స్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. కరెక్ట్. అప్పుడు చూస్తే మనం టపాసులు కాల్చుకోవచ్చు. Yes మిస్. పెన్నానా, నాన్నని 10,000 అడుగుతుంటే ఇవ్వని అంటున్నాడు, నువ్వేనా చెప్పేది? నాన్న చెప్తాను. చిన్న అనే వీడికి 10 పైసలు కూడా ఇవ్వద్దు, చెప్పేశారా? హ్యాపీనా? అదేం పెద్దనా, నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరిని పార్టీకి పిలిచాను, ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో. ఉద్యోగరత్న ప్రారంగత పండిత అధిరథ పూజ ధర్మ నిర్మాణచర శక్తి స్వరూప సుసంపన్న సారథి పట్టపోయి కృష్ణరావుకి జై. చిన్న పిల్లడైనా ఎంత బాగా చెప్పాడు. మమ్మీయా, నేను ఫ్రెండ్స్ కి పిజ్జా పార్టీ ఇస్తాను, కనీసం 5,000. మంచి పిల్లడే కన్నా పిజ్జాతో పాటు కోక్ కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఖర్చుకి నిజంగానే అవార్డు కొనేచ్చు. మరి నువ్వు వదిలేసావేంట్రా? ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగలేదక్క. ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా, నేను రా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీల్లో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా? పార్టీయా? నోనో, కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను, కానీ ఇలాంటి మెదవ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా, నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడుతాడంటే సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. ఓ ఐ సీ. బా, ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పే అమ్మ వయసు ఆర్డర్ చేయనా? రే రే రే, ఏంట్రా మీకు తొందర, నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్నా రానివ్వరా, డిపార్ట్ చేసేసారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజీలోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కింద? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. పద వస్తున్నా. ఓకే శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 అవర్ దాకా నువ్వు కిందకి రాకూడదు. నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా, మా నాన్న పనిష్మెంట్ చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును, ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే,
ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. తెన్నం గారు వస్తున్నాడు. రానన్నా రారా, లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను అనే ఉద్యోగరత్న ప్రారంగ పండిత అతిరథ పూజధన నిర్మాణ చర శక్తి స్వరూప సువిశాల సుశాయి. మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది, కానీ వీడి కోసం కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు అడుకునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లెండి చెప్పండి. ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నారు, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా, నన్ను కూడా గొడకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడడానికి. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్కి వచ్చే ప్రశ్న లేదు. రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే, వెళ్తున్నా. బ్లాక్మెయిల్ చేయొద్దు. మార్క్స్ లిస్ట్ సార్, ఇది 9 8 4 8 6 7. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా సార్? ఎకనామిక్స్ 72% వస్తాయండి. లెక్చరర్ మొహాన్ యాసిడ్ కొడతాను, బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి తరిడేరు, 18 సబ్జెక్టులు ఏరియర్స్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలు పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఎస్ ఇవ్వండి. నాకేంటి ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి, వెళ్ళిపోతానండి. ఫాదరేగా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాన్ చేయండి, మాట్లాడతామండి. గెట్ అవుట్, టేక్ టీ షర్ట్, గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి. చెప్పరా, ఏంటి మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఈడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా, అందులో నుంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థాంక్యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్ కు వచ్చే, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్. రే, అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. రే, నేను లోపల గౌరవాన్ని చేర్రా, ఆఫీసులో టీసీ సార్ కనెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే రే, వాట్ ఇస్ దిస్? రే, మా డాడీ బా హర్ట్ అవుతున్నారు. పండు పండు పండేంటి, నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగ గారు, ప్రిన్సిపల్, గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు? ఎనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకతి, గ్రీన్ పార్క్ లో ఒకతి, ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి గురువు సార్, మార్కులు రాకపోతేంటి సార్? బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్త పుట్ల పడేసుకోవడానికి సార్? ఆపండి,
అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రెల్లా కాలేజీలో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. లండన్ సిండ్రెల్లా నా ముందుకు వచ్చిందా, నా హార్చునిగిచ్చిందా నిజమా కాలా, నా కళ్ళకు తండ్రుల్లా నా దిల్లుకు చెండ్రుల్లా ఆ నవ్వుతో వేసిందా లవ్లీ వాలా.
మైండ్ బ్లోయింగ్. ఏ మిక్షక్ దాతో యాక్చువల్లీ ఇట్ వాజ్ దాట్ బ్యాడ్. చల్లగా ఒన్ను సరిగ్గా తినలేదు కదా. And 2 minutes. I love you. Imra, nanne katham chedda anukunava? Anna, mara purana purushukani enduku kalisavara? Kasalega nenu enduku kalustana anna? Idi ento telusa? Navigator. Nee scooter dicky lo pettanu. Nuvu ekkadekkada kellavo idi cheptundi. Ninna 11 gantlaki purana pul Ashok gadi intiki ellindi. అక్కడి నుంచి మీరిద్దరూ ఉరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జుముంటే చెప్పి కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్ అమ్మాయిని ట్రీట్ చేసింది నువ్వే కదా. అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నాట్ పాసిబుల్ సార్. పేషెంట్ కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి, అండ్ రెగ్యులర్ గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎదకండి. ఇప్పుడేం చేస్తావు? అడు నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదేలా ఉంది. సూపర్ గేమ్, నువ్వు చాలా బ్రిలియంట్. రేయ్, అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే, వెళ్ళి కాఫీ పట్రా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పోపా, వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యువర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. నా చిన్నప్పుడు అన్వరం వెళ్ళినప్పుడు కుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఈడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డను తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ పాప. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, షీ ఇస్ సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా అవుతుంది. సరాడు, మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్, సండే కదా. అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవి నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా, నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ సారీ. ఫస్ట్ ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా. ఫస్ట్ సరిత. రే, నాకిచ్చేవేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ సెకండ్ మాలవిక. మాలవిక, మాలవిక, మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సారీ రా. పర్లేదులే, ఫిలోప్ నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసేల్తావా? దేర్స్ టూ మచ్ వైలెన్స్. వైలెన్స్? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్యా, రే అన్యా, నా ఫ్రెండ్స్ వచ్చారా, వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా, నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టేపారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్ అన్యా, కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. లే లే, రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు? రమ్య. గట్టిగా రమ్య. ఏంట్రా? ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఏం చేసావు? ఏంటి గట్టిగా? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేనేం చే,
నన్ను అడుగుతున్నావా సుకన్య? వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేశానని అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఎరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడి కథలు వింటున్నావమ్మా? అది కాదు నాన్న, వీడు ఫారెన్ కి వెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నాడు. ఏ నువ్వు ఆగ్రా చేయనందుకు. వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నాన్న. దీన్ని కండడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 2 లక్షలు లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే? అవును. లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేట్ పిల్లకి సరిగ్గా అర్థం కాలా. రేయ్ నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా? ఏయ్ ఏంటి పంచాయతీలు, బంగారం లాంటి పిల్లల్ని పట్టుకుని సతాయిస్తున్నారు. పదండి పదండి, ఇక్కడి నుంచి పదండి. చెప్పకూడదంత చెప్పేసి ఇప్పుడు బంగారం సింగారం అంటే ఎవరు నమ్ముతారు? శ్రవణ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? హలో చెప్పండి డాక్టర్. శ్రవంతి, మా హాస్పిటల్ బయట ట్రాఫిక్ కెమెరా నుంచి. ప్లీజే ప్లీజే, ఇప్పుడు అంబులెన్స్ ఫాలో చేసి నెక్స్ట్ ఏ సిగ్నల్స్ దగ్గర అవుతుంది. జూబ్లిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ తర్వాత ఏ సిగ్నల్ దాటలేదు అంటే ఎస్ఆర్ నగర్లో ఉండుంటుంది. థ్యాంక్స్ బాబు. కోకాబాయ్ అంబాస్, అమ్మాయి బాడీ ఎక్కడ? ముందు పేమెంట్ మాడుకుంటే. వాట్? ఆల్రెడీ ఇచ్చేశానుగా. అమ్మాయి మిస్ అయితే మీ లైఫ్కే డేంజర్ అన్నారు. మీ ప్రాణం మీరు 25 లక్షలేనా? ఎంత కావాలి? 2 crores. ఓకే. అంత ఈజీగా ఒప్పుకున్నారంటే మ్యాటర్ చాలా పెద్దదన్నమాట. 25 crores. రే, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. అమ్మాయి ఆల్రెడీ చచ్చిపోయింది, నువ్వేం పీకలేవు. సార్, మీరు డీకే అయితే నేను కేడీ. అమ్మాయిని చంపలే, సేఫ్గా ఉంచా. ఏమే
అయిపోయింది. నన్ను ఎవరు ఎత్తుకుపోతున్నట్టు అనిపించి వచ్చాను. బాడీ ఇక్కడే ఉంది, చుట్టూ రౌడీలు ఉన్నారు. ఎవడా నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అటు చూస్తానంట్రా. సార్ ఎందుకు ఇంత ఆలోచిస్తారు? మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఓకే సార్, మాకు అంత డబ్బు అవసరం లేదు సార్. మొత్తం 10 మంది ఉన్నాం, 10 కోట్లు ఇవ్వండి చాలు. అమ్మాయి ఎక్కడుందో మాకు తెలుసు సార్, మేము చంపేస్తాం. ఇస్తాను, ముందు ఆ అమ్మాయిని చంపే. సార్ 2 మినిట్స్, 2 మినిట్స్ సార్. ముందు దాని ఆక్సిజన్ మాస్క్ తీసే, వాడిని కూడా వదలద్దు. ఏవేందా తదోలా ఉన్నావు, అంత ఓకేగా? కాదురా, ఓకే కాదు. తనకేవేందత్త? తన గురించి కాదురా, నీ గురించి. నువ్వు చేస్తుంది ఏది నాకు ఓకే కాదు. ఇంతకేంట్రా నువ్వు, పిచ్చివాళ్ళ పరిగెత్తడం ఏంటి? నువ్వేమైపోతావనని భయం వేసిందిరా? తన కోసం చచ్చిపోతావా? చెప్పురా, చెప్పు, చచ్చిపోతావా? తను వింటుందత్త. వినీరా, నా బాధ తనకు కూడా తెలియాలి కదా. ఎక్కడుందిరా అమ్మాయి? ఎక్కడుంది? అమ్మా తల్లి, నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. మా వాళ్ళు వదిలే, నాకు నా బిడ్డ కావాలి. నా ప్రాణాలంటూ పెట్టైనా నీకు ప్రాణం పోస్తాను, కానీ దయచేసి వాడితో మాత్రం ఆడుకోవద్దు. ప్లీజ్. శ్రవంతి, 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 శ్రవంతి. తనకేం కాదు, బతుకుతుంది. అరే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, అర్జెంటుగా ప్లేస్ మార్చాలి. ప్లేసే కాదు, బండి కూడా మార్చాలి. పద.
సరే అత్త, రే మన గోడౌన్ పోని. ఇడియట్స్, మీ వాళ్ళందరినీ చావబాద్ దాని బాడీని తీసుకెళ్ళండి. ఇక్కడ ఎక్కడెక్కడ తిప్పుతున్నారు సార్? మీరేం టెన్షన్ పడదు, కోకా అమ్మాయి స్ట్రెచర్లో నావిగేటర్ సెట్ చేశాను, వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా మన నుంచి తప్పించుకోలేదు. ఇదిగోండి సార్ నావిగేటర్ మిషన్. ఈ సమాజం మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నీకు పెళ్ళావు, నాకు మొగుడు ఉన్నారు కాబట్టి. సో వాట్? వాళ్ళు మనల్ని ఏం చేయగలిగారు? రమణి, మన గుడ్ టైం స్టార్ట్ అయింది. వాట్ ఇస్ దిస్? అరే పండు, వీళ్ళు నన్ను రేప్ చేస్తారేమోరా. హలో, ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పీకుతా. ఎవరాది, నీ వైఫా? వైఫే అంటే ఇంకొకటి వైఫ్ అన్నమాట. నాకు లైఫ్. ఓ, ఎఫ్ఐరా? ఏయ్, కరెక్ట్గా క్యాచ్ చేశారు సార్, ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు నా ఆఫీస్ గురించి ఎందుకురా పండు? బాడీ ఎక్కడ? బాడీ ఏంటి సార్, ఇదే నా బాడీ. ఈ బాడీ కాదు, అమ్మాయి బాడీ. ఇదే సార్ అమ్మాయి బాడీ. ఈ అమ్మాయి బాడీ కాదురా, ఆ అమ్మాయి బాడీ. ఏ అమ్మాయి బాడీ సార్? కొడతారేంటి సార్? కొట్టడం కాదురా, కాల్ చేస్తాను. ఎందుకు సార్? ఆ అమ్మాయి బాడీని అక్కడ పెట్టావు. ఏమో అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. మరి ఇదేంట్రా? ఏంటి సార్ అది? అదో టైప్ లో ఉంది. బాడీ ఎక్కడుందో తెలియకపోతే బాడీతో ఉన్న ఈ నావిగేటర్ మాత్రం నీ కార్ బ్యాక్ సీట్ లో ఎలా ఉందిరా? అలా అడిగితే ఏం చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరిదో వైఫ్ సార్, నా కార్ లో ఉంది. ఎందుకుందంటే ఏం చెప్తాం సార్? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్. సార్, ఈ రోజు నుంచి దీన్ని నా సిస్టర్ లా చూసుకుంటాను సార్. యూస్లెస్ ఫెలో. నేనేమన్నాను సార్? యూస్లెస్ ఫెలో అంటది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you.
ఆలోచిస్తున్నావా? ఏంట్రా ఈ గోడౌన్ తలుపులు తెరిచి ఉన్నాయండి. నిన్నే ఎవరు తెరిచారు? మీ అబ్బాయి గారే రెండు రోజులు ఈ గోడౌన్ వైపు రావద్దని నా దగ్గర కీ తీసుకున్నారయ్యా. నాన్న, ఏ తప్పుడు పని చేసి ఇక్కడికి వచ్చి తక్కున్నావు? మళ్ళీ నా పిక్కల మీదకి ఏం తెచ్చావు? ఎందుకురా ఎలా చేసావు? అన్నయ్య హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఎలారా, 20 కిలోమీటర్ వరకు హాస్పిటల్ లేదు. రేవతి, పర్వాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్దాం. అంత టైం లేదురా, ముందు అంకుల్ ని కింద పడుకోబెట్టు. డూ ఇట్, చెస్ట్ కింద టచ్, ఉబ్బినట్టుగా ఉందా? వెంటనే ఒక షార్ప్ నైఫ్, స్పిరిట్ లాంటిది ఏమైనా తీసుకురమ్మని చెప్పు. బాబాయ్, డాడీ కార్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, అందులోంచి కత్తిను డిక్కీలో ఓర్క బాటిల్ పట్టరా. ఇప్పుడు అవెందుకురా? పట్టరా బాబాయ్, వచ్చేస్తున్నావు కదా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? రేవత వచ్చేస్తుందిగా, అంత టైం లేదు బాబా. ఏంటి నువ్వు మాట్లాడేది? దిస్ ఇస్ టెన్షన్ న్యూమోథరాక్స్. ఇట్స్ టెన్షన్ న్యూమోథరాక్స్. ఎయిర్ ఫ్రమ్ హిస్ లంగ్స్ ఇస్ ఎస్కేపింగ్ ఇంటు హిస్ చెస్ట్. ఎయిర్ ఫ్రమ్ హిస్ లంగ్స్ ఇస్ ఎస్కేపింగ్ ఇంటు హిస్ చెస్ట్. ఓపెన్ హిస్ షర్ట్. టెన్షన్ లో ఊపిరి పీల్చినప్పుడు లంగ్స్ వాల్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే ఎయిర్ లాక్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఎయిర్ ని రిలీజ్ చేయాలి. త్వరగా ఇవ్వరా, ఫస్ట్ వర్క్ ఆ ప్లేస్ లో పుసికిలించు. ఇప్పుడు ఆ ప్లేస్ లో పొడు ప్లీజ్ రామ్, నన్ను నమ్ము. ఆ ఎయిర్ బయటికి పోవడానికి చిన్న హోల్ చేస్తున్నావు అంతే. ఆ బాటిల్ ముత్తి దాని మీద పెట్టు, ప్రెస్ చేయి. వీడు పెద్ద డాక్టర్ లాగా కత్తి తీసుకురా, టెన్షన్ న్యూమోథరాక్స్ అది ఇదంటూ ఏదేదో చేసి అన్నయ్య బ్రతికించు. ఆంటీకి ఇష్టం లేకపోయినా నువ్వు బాధపడుతుంటే తట్టుకోలేక నీ ముందుకు వచ్చాను. ఐమ్ సారీ రా. నేను నాలో
మాధవ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేదని ఇండియా వెళ్ళాడు సార్. 1 వీక్లో వచ్చేస్తాడు. విత్ యూర్ పర్మిషన్ సెక్యూరిటీ రీజన్స్ గురించి నెంబర్ చేంజ్ చేస్తాను సార్. ఇదంతా చేసింది వీడా. ఆ డాక్టర్ లేదే సార్, వెళ్ళి దాన్ని లాక్ రమ్మంటారా? మనకు కావాల్సింది డాక్టర్ కాదు, పేషెంట్. దాన్ని ఇక్కడ పెట్టుండరు, వెయిట్ చేద్దాం. రామ్, ఈరోజుతో లాస్ట్ వ్యాక్సిన్ ఇవ్వడం అయిపోతుంది. అది ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుంది. ఆలస్యం అవ్వకుండా నువ్వే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుని గోడౌన్ దగ్గరకు వచ్చాయి. అరే శ్రవంతి అంటే ఎవర్రా? శ్రవంతియా? ఎవరనయా? వాడికే తెలియాలి, చెప్పరా శ్రవంతి ఎవరు? శ్రవంతి ఎవరన్నా? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా, నాకు చెప్పకూడని ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్. మీరు అర్జెంట్ అంటే కుదరదు, ఓ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆ కొరియర్లో చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉంది, దాని అర్జెన్సీ తెలియకుండా మాట్లాడే. చూడండి, దాని మీద ఒక అమ్మాయి లైఫ్ డిపెండ్ అయి ఉంది. టైంకి ఒప్పుదామని ప్రాణం పోతుంది. ప్లీజ్ బాస్, ట్రై టు అండర్స్టాండ్. 1 మినిట్ సార్. సార్, వాడు పైన కొరియర్ ఆఫీస్ దగ్గర ఉన్నాడు.
ఏంట్రా నచ్చంటకు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. ఈ రోగిని లోపలయ్యండి. సార్ సార్ తొందరపడకండి. మీ అమ్మ ఇప్పటికే ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం వీడే. కమిషనర్ గారు, ఇప్పుడు పరిస్థితి చేదాటిపోతుందని మీకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాను. నో నో నో, వీడు ఆ డీకే కలిసి ప్లాన్ చేశారు ఇదంతా. సార్, జరిగిందేంటో మేము చెప్పినా మీరు నమ్మరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. నిజమేంటో మీ అమ్మాయి చెప్పాలి. నాన్నని శ్రవంతి, శ్రవంతి రామ్, ప్రణయమే ప్రణయమై ముసిరినా చెదరకే. ఇష్టము కష్టము రెంటికి కారణం ప్రేమ. ఏ నిర్ణయం ఎందుకు ఎన్నడు చెప్పది ప్రేమ. ఎప్పుడో విధిగా గురుతులే
గుండెనే పొడిచిన ప్రేమగా ఓర్చుకో తప్పది యాతన. చేరువా దూరము ఒక్కటే వలపున జన్మతో నడవని జ్ఞాపకాల తీయన. కలతగా రగలకే ప్రళయమే ప్రళయమై ముసిరిన చెదరకే. సార్, ఆ కుర్రాడు అతని అత్తయ్య మీ అమ్మాయి కోసం చాలా రిస్క్ తీసుకున్నారు, అది మాత్రం నిజం. ఎక్స్క్యూజ్ మీ. Yes. డాక్టర్ రేవతి ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. మీరు? ఐఎమ్ చక్రధర్ ఫ్రమ్ ప్యారిస్. డాక్టర్ గారు బయటకు రావడానికి 1 hour పడుతుంది, ప్లీజ్ వెయిట్. నేను ప్యారిస్ వెళ్ళిపోతున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను, చెప్పండి. ఓకే సార్. సారీ బాబు, మీ అత్తయ్య చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజం తెలిసింది. చాలా థ్యాంక్స్ బాబు. ఏంట్రా, శ్రవంతి వాళ్ళ ఫాదర్ వచ్చారటగా, దేనికి? థ్యాంక్స్ చెప్పారత్త. థ్యాంక్స్ చెప్పారా? ఏమనుకుంటున్నారా ఆయన? థ్యాంక్స్ కోసం మనం ఇంత కష్టపడింది? ఆయనకి తెలిసిన నిజం శ్రవంతికి చెప్పొచ్చు కదా. నేను వెళ్ళి అడిగొస్తాను. లేదత్తా, నేను ఎవరో కూడా తెలియదని చెప్పిన తర్వాత తను ముందుకెళ్ళే శక్తి నా దగ్గర లేదత్తా. నా లైఫ్లో లేకపోతే తనుంది కదా. చాలత్తా, నా ప్రేమ తెలిసినట్టు. డాడ్, ఐమ్ వెరీ సారీ. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకెప్పుడు మీ మాట కాదన్ను. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. ఎవరైనా ఎలా ఉన్నా అతన్నే ప్రేమిస్తాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను.